हाय फ्रेंड्स वेलकम टू सिनी फैमिली टू ఈ రోజు మా వీడియోలో ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచితే ఐశ్వర్యం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంటి ప్రాంగణంలో ఖాళీ స్థలం గనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఖాళీ స్థలంలో నాటేటువంటి మొక్కల యొక్క ప్రభావం మీ గృహానికి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అందుకే వృక్షో రక్షతి రక్షితః అన్నారు. మొక్కలను నాటేటువంటి తీరుతనంలోనూ ప్రతి ఇంటి ప్రాంగణంలోనూ కూడా ఉసిరి చెట్టు మారేడు చెట్లు ఇవి అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదిస్తాయి. ఎందుకంటే మారేడు వృక్షం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, ఉసిరి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం. అలాగే ప్రతి ఇంటిలోనూ తులసి చెట్టును ఒక వనంగా గనుక పెంచినట్లయితే సర్వాభిష్టాలు సిద్ధిస్తాయి. ఆడవారికి మన ఇంట్లో ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలు కట్టుకున్నా తనివి తీరదు. అందుకనే ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చెట్టుకు ఉన్న పూలను వాళ్లకు తెలియకుండా కోసిన వారికి మహాపాపం తగులుతుందట. వాళ్లను అడిగి వాళ్ళ చెట్టుకున్న పూలను కోసుకోవాలి. అలా కోయడం దొంగతనం చేసినట్లే అనే శాస్త్రాలు చెప్తున్నాయి. అలా తెచ్చిన పూలను పరమేశ్వరునికి సమర్పిస్తే కుంభీ పాకంలో పడతారట. మానవుడు అందుచేత ఎవరి ప్రాంగణంలో వాళ్ళు పూల చెట్లను పెంచుకొని తనకు తానుగా ముక్కుకు గుడ్డను కట్టుకొని ఆ పూలను వాసన చూడకుండా దైవ ఆరాధనతో ఆ పూలను కోసి మన ఇంటిలోని పూజా మందిరంలో ఉన్నటువంటి దేవీ దేవతల చిత్రపటాలకు అలంకరించినట్లయితే ఆ స్వామివారు నిండుగా కనిపించడంతో పాటుగా మనకు మానసిక సంతోషాన్ని పొందుతాము. అందుకని మన ఇంటి ప్రాంగణంలో రకరకాల పూల చెట్లను అనగా మల్లె చెట్టు, చామంతి, గులాబీ, సన్నజాజి పూల మొక్కలను పెట్టి నిత్యం వాటి పోషణను చూసుకోవాలి. అందులో ముఖ్యంగా జాజి పూలతో పరమేశ్వరును నిత్యం గనుక పూజించినట్లయితే నూతన గృహప్రాప్తి పొందుతారు. పూలలో మనం పూజ చేసేటువంటి పూజా విధానంలో కూడా పరమేశ్వరుడు మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. అలాగే చామంతి, మందార పూలతో గనుక అమ్మవారిని పూజించినట్లయితే నిర్దిష్టమైన సౌఖ్యం, గృహిణులకు సౌభాగ్య ప్రాప్తి పొందుతారు. అలాగే పాలు కారే చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచరాదు. పెద్ద పెద్ద వృక్షాలను ఇంటి ప్రాంగణంలో పెంచరాదు. అలాగే మన ఇంట్లో గనుక వేప చెట్టు ఉన్నట్లయితే ప్రతి శుక్రవారం రోజున పసుపు కుంకుమలను రాసి సాంబ్రాణి పొగ వేసి సద్ది అన్నాన్ని గనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ ఇంటిలోని పిల్లలకు ఎటువంటి బాల అరిష్ట దోషములు, అనారోగ్యములు రానే రావు. అలాగే రావి చెట్టును మన ఇంటి ప్రాంగణంలో కాకుండా ఒక చిన్న కుండీలో గనుక పెంచి ప్రతి శనివారం రోజున ఆ రావి చెట్టు చుట్టూ ప్రదర్శనం చేస్తే రాణి బాకీలు వసూలవుతాయి. రావి చెట్టు దగ్గర పాలు, నీళ్లు, చక్కెర కలిపి పోస్తే శత్రునాశనం అవుతుంది. రావి చెట్లను ఎక్కువగా కూడా దేవాలయ ప్రాంగణంలో పెంచుతుంటారు. సృష్టిలో గొప్పదైనటువంటి చెట్టు కొబ్బరి చెట్టు. ఈ కొబ్బరి చెట్టును ఇంటి ప్రాంగణంలో పెంచడం వలన ఆ ఇంటికి విష్ణుతత్వం బాసిల్లుతుంది. ఇటువంటి మహిమాన్వితమైనటువంటి చెట్ల పెంపకంలోని తత్వాన్ని మా వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.